అటువంటిది అధికంగా ఉన్నదని చెప్పేసి దేశం సగట్లో ఉంది. అలాగే మన రాష్ట్రంలో కూడా అదనంగా ఉంది. డిస్కమ్స్ ద్వారా విద్యుత్ భారాన్ని పెంచడానికి ప్రతిపాదనలు చేసింది. రేపటి నుంచి విజయనగరంలో ప్రారంభమై తిరుపతి దాకా 10 రోజులు బహిరంగ విచారణలు జరుగుతాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మా యొక్క అభ్యంతరాలను వివరంగా 7 పేజీల వివరాలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సమర్పించడం జరిగింది. రేపు మళ్ళా ప్రత్యక్షంగా పబ్లిక్ విచారణలో కూడా పాల్గొని మా అభ్యంతరాలు తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 1127 కోట్ల రూపాయలు గత 12 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పెరగలేదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో విద్యుత్ ఛార్జీ ప్రజల మీద భారం లేదు. అట్లాగే ఈ 2 సంవత్సరాలు కూడా తక్కువ ఛార్జీలు పెంచడం, 300 కోట్లలోపే గత సంవత్సరం పెంచడం అనేటువంటి జరిగింది. కానీ ఒకేసారి 1127 కోట్లు పెంచడం ద్వారా అన్ని తరగతుల ప్రజల మీద కూడా విద్యుత్ భారం అనేటువంటి పెరుగుతుంది, చాలా నష్టం, ప్రజలు భరించలేనటువంటి భారం అవుతుంది. ఎందువల్ల భారాలు పెరుగుతున్నాయి విద్యుత్ ఛార్జీలు అంటే, ప్రధానమైనటువంటి కారణం ప్రైవేట్ యజమానులతో విద్యుత్ కొనుగోలు కోసం చేసినటువంటి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ అనేటువంటిది వాళ్ళకి లాభసాటిగా ఉండేటువంటి వాటికి చేయడం జరిగింది. ఇందులో అత్యధిక మంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు. నామా నాగేశ్వరరావు నెల్లూరు సింహగిరి పవర్ ప్లాంటు లాంటి, అట్లాగే ఇక్కడ కేంద్ర మంత్రి నర్సింగ్బిల్లిలో బయోగ్యాస్ ప్లాంటు 7.5 మెగావాట్లు, ఇవన్నీ తెలుగుదేశం, అలాగే విండ్ ప్లాంట్స్ అన్నీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళకి లాభాలు చేకూర్చేదానికోసం ఈ ఒప్పందాలు అనేటువంటి చాలా ఉదారంగా చేశారు, వాళ్ళకి లాభాలు కలిగించేటువంటి విధంగా చేశారు. ఇది తప్పు. సోలారు రాష్ట్ర దేశంలో అన్ని చోట్ల కూడా 3 రూపాయలకి ఈరోజు అందుబాటులో ఉంది. కానీ మనం చేసిన ఒప్పందాలు రాష్ట్రంలో 6 రూపాయలు పర్ యూనిట్, ఒక యూనిట్ దాదాపు రెట్టింపు ఛార్జీలు పెంచడం. అట్లాగే విండ్ ప్లాంట్స్, విండ్ ఒప్పందాలు కూడా 20 సంవత్సరాలకు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరానికి 3% పెంచుతూ ఒప్పందాలు అనేటువంటివి ఉన్నాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఉదయ్ స్కీముని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడానికి 5% మీరు విద్యుత్ ఛార్జీలు పెంచండి అని షరతు పెట్టింది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి 5% అవసరం లేకపోయినప్పుడు కూడా దేశవ్యాప్తమైనటువంటి అనుకూలమైన పరిస్థితి ఉంది. కోల్లో విద్యుత్తు తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. కోల్ అనేటువంటి ప్రధానమైనటువంటి రా మెటీరియల్, దానికి ముడి సరుకు. కోల్ ధరలు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా కూడా బాగా తగ్గాయి. దీన్ని అవకాశంగా తీసుకొని మనం తగ్గించవచ్చు. కానీ ఇంత ఈ రకంగా పెంచడం అనేటువంటి దుర్మార్గమైనటువంటిది. అందుకని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.